రైతు పండించిన పంటలను దళారులకు అప్పజెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను తెచ్చిందని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు అన్నారు. భారత్ బంద్లో భాగంగా టీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు పట్టణంలో ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ కేంద్రం రైతులను అణగదొక్కేందుకు దళారులను రాజులను చేసేందుకు వ్యవసాయ బిల్లు తెచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్, ఏఎంసీ చైర్మన్ హనుమండ్ల, సెస్ డైరెక్టర్ శ్రీనివాస్, తెరాస రాష్ట్ర నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, తెరాస పట్టణ అధ్యక్షులు పుల్కం రాజు తదితరులు పాల్గొన్నారు. రోజులుగా మరి దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతు నిరసనకు వ్యక్తంగా మరి ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తకు రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. అటువంటి రైతుకు మద్దతుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు కేటీఆర్ పిలుపు మేరకు వేములవాడ నియోజకవర్గం రమేష్ బాబు గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో రైతులకు మద్దతుగా ధర్నా మద్దతుతో పాటు ఇస్తున్నారు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఇప్పటికన్నా కన్ను తెరిసి రైతులను ఆదుకోవాలని, ఆ బిల్లులను వెంటనే విరమించుకోవాలని ఈ సందర్భంగా వాళ్ళకు డిమాండ్ చేస్తూ జై తెలంగాణ, జై రమేష్ బాబు. మరి ప్రపంచానికి అన్నం అందించేటువంటి రైతుకు మన దగ్గర విద్యుత్ బిల్లు, మరి నేనేమో పండించినటువంటి పంటనే ఆంక్షలతో పాటు సూపర్ మార్కెట్లకు పోయి కొనుకొచ్చుకునే విధంగా మోడీ ప్రభుత్వం కార్పొరేటర్లకు కొమ్ము కాస్తూ మన దగ్గర ఒక ఫ్రీ నెంబర్లు మీరందరూ ఇప్పుడు వచ్చేసారి పార్లమెంట్ లో రైతు వ్యతిరేకంగా పెట్టినటువంటి మూడు చట్టాలను రద్దు చేస్తానే ఈ ఊళ్ళో ఎదురుగణిస్తాం. లేకపోతే బండి సంజయ్ నేను కరీంనగర్ నుంచి ఏమన్నా ఉరికిస్తాం. రైతులపై ఒక మూడు చట్టాలు తీసుకురావడం జరిగింది. ఇలా మేము అడుగుతున్నాయా, భారతీయ జనతా పార్టీని ఇలా వేములవాడ నియోజకవర్గ కేంద్రం నుంచి ఇలా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా భారత్ బంధు పూర్తిగా వ్యాపార వాణిజ్య వర్గాలు అన్ని వర్గాలు ఇలా వేములవాడ దక్షిణ కాశీగా పేరు పొందిన విన్యాయంగా రైతులకు దగా కోరి కార్పొరేట్ రాజులకు లాభం జరిగే విధానంగా ఉందప్ప, ఇది మోసపూరిత చట్టం. ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో రద్దు పరిచే వరకు ఇలా రైతు సంఘాల ఐక్యత, ప్రతిపక్షాల ఐక్యత పూర్తి స్థాయిలో మీ వెంట ఉండి మీకు దగా కోరు మాటలకు మీకు తగ బుద్ధి చెప్పే రోజు అడుతున్నా చెప్తున్నాను. జై టీఆర్ఎస్, జై తెలంగాణ. క్రితం ప్రవేశపెట్టినటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు, అదేవిధంగా మన శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు గారి సూచనల మేరకు ఈరోజు వేములవాడ పట్టణంలో ప్రతి ఒక్క వర్తక వాణిజ్య వర్గాలు ప్రతి ఒక్కరు సంపూర్ణ మద్దతుకు సహకారం అందించడం జరిగింది. మరి ఈరోజు వేములవాడ పట్టణంలో అంటే కలశ ప్రాజెక్టు ద్వారా మరి ప్రతి సంవత్సరానికి రెండు పంటలు తీసుకురావడం అయితే ఈ విధంగా రైతులు పక్షపాతమైన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల కోసం అనేక సంక్షేమాలు తీసుకొస్తున్నారు. మరి బీజేపీ ప్రభుత్వం, ఈ తెలంగాణ ప్రభుత్వం చూసి నేర్చుకోవాల్సిన ఎంతైనా ఉంది. మరి బీజేపీ ప్రభుత్వం రానున్న రోజుల్లో గద్దె తీయడం ఖాయం. మీ రానున్న రోజుల్లో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి రైతు కండగా నిలుస్తుంది సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ బంద్లు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క రైతాంగానికి, ప్రతి ఒక్క సీనియర్ నాయకులకి, ప్రతి ఒక్క కార్యకర్తకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ ఎంఎస్పీ వ్యవస్థ లేకపోవడం ఈ రైతులకు